వెల్కమ్ టు న్యూస్ 18. కర్నూల్లో మైనర్లకు వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులకు పోలీసు వారు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్న పేరెంట్స్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలుకు కొత్తగా వచ్చినటువంటి ట్రాఫిక్ డిఎస్పీ నాగభూషణం గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ బైక్ లేనిది స్కూల్కి కానీ కాలేజీలకు కానీ పోయే పరిస్థితి లేదు. అలాంటి వారు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? నేను కర్నూలు డిఎస్పీగా చార్ట్ తీసుకున్న తర్వాత గమనించింది మైనర్ డ్రైవింగ్ అండి. విపరీతమైన మైనర్స్ అంటే హై స్కూల్ 8th, 9th, 10th, ఇంటర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, వీళ్ళు యథేచ్ఛగా ఎలాంటి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. దీనికి ముఖ్య కారకులు పేరెంట్స్ అండి. పేరెంట్స్ వాళ్ళు చట్టం పైన సరైన అవగాహన లేకుండా, చట్టం అంటే వాళ్ళ గౌరవం లేకుండా, దాని చట్టం ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఏదైనా అంటే అండూ దాని అడ్వర్స్ అంటారండి, అండూ థింగ్ ఏదైనా జరిగితే దాని పర్యవసానం ఎట్లా ఉంటుందో వాళ్ళకి అవగాహన లేకుండా చిన్నపిల్లలకు యథేచ్ఛగా వెహికల్స్ ఇచ్చి మైనర్ డ్రైవింగ్కు అలవ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యూచర్ను తల్లిదండ్రులే చెడగొడుతున్నారండి. ఇక్కడ మైనరు వితౌట్ లైసెన్స్ మైనర్ డ్రైవ్ చేస్తే అతను ప్రమాదానికి గురే అవకాశంతో పాటు ఎదుటివాడికి కూడా ప్రమాదము కలిగించే అవకాశము 100కి 100% ఉంది. ఇందులో ఎదుటివాడికి యాక్సిడెంట్ చేసి వాడికి ఇంజురీ ఏదన్నా అంటే దీంట్లో సింపుల్ ఇంజురీ ఉంటుందండి, గ్రీవియస్ ఇంజరీ అంటే ఫ్రాక్చర్స్, సమ్టైమ్స్ చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లా జరిగినప్పుడు ఎవడైతే ఆ ఇంజూర్డ్ ఉంటాడో చనిపోయిన వ్యక్తి ఉంటాడో వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ అది ఇవ్వదండి. ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. కోర్టు అవార్డ్ చేసిన ఇన్సూరెన్స్ అది 10 లక్షలు కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, పేరెంట్సే కట్టాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇన్ అడిషన్ దీనికి చట్టపరంగా చనిపోయిన వ్యక్తి వాళ్ళ బంధువులు ఇచ్చిన కంప్లైంట్ పైన క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ అవుతుందండి. అందులో ఆ అబ్బాయి పేరు ముద్దాయిగా చేరుస్తారు మైనర్ను. ఆ వెహికల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళని కూడా ముద్దాయిలు చేస్తారండి. పేరెంట్స్కి నేను ఒకటి సిన్సియర్ అప్పీల్ చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు వెహికల్స్ ఇవ్వద్దండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో స్కూల్స్కు, హై స్కూల్స్కు, కాలేజీలకు పంపండి వాళ్లకు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయే రోజుల్లో ఎవరైనా సరే మైనర్ డ్రైవింగ్ ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా అండి వాళ్ళ ఎవరైతే మైనర్ డ్రైవరు ప్రమాదాలు సృష్టిస్తాడో, ప్రమాదాలు చేస్తాడో వాడికి వాడి వాళ్ళ పేరెంట్స్ పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయబడుతుందండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయబడుతుంది. అయితే ఎలాగైతే ఇప్పుడు స్కూళ్ళు, కాలేజీలలో పిల్లలకి ఈ డ్రైవింగ్ మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారో, ఆ విధంగానే పిల్లలకు సంబంధించిన పేరెంట్స్కి స్కూళ్ళలో కానీ కాలేజెస్లో కానీ వాళ్ళకి ఈ మైనర్ డ్రైవింగ్ మీద అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపట్టబోతున్నారు? ఆల్రెడీ హై స్కూల్స్, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఈ ట్రాఫిక్ పైన, ఈ ప్రమాదాలు మైనర్ డ్రైవింగ్ పైన, వితౌట్ డిఎల్ పైన దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి, దాని రిపర్కేషన్స్ ఎట్లా ఉంటాయి, చట్టం పైన అవగాహన కల్పించడం ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఈ మైనర్ డ్రైవింగ్లో ఎవరైతే మైనర్ వెహికల్తో మాకు దొరుకుతున్నాడో పేరెంట్స్ను పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పిలిపించి ఆ పేరెంట్ కౌన్సిలింగ్ చేసి పేరెంట్కి ఇస్తున్నామండి బండి, ఆ అబ్బాయికి ఇవ్వడం లేదు. ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఇది మీడియా కూడా నేను కోరుకుంటున్నాను, మీడియా ద్వారా కూడా ఈ అవగాహన కల్పిస్తే ఇది తల్లిదండ్రుల వరకు రీచ్ అవుతుందండి. ఎందుకంటే ప్రతి పేరెంట్ వరకు మేము పోలేము కదా. నేను మీడియా ద్వారా పేరెంట్స్ను అప్పీల్ చేస్తున్నది, దయచేసి మైనర్ డ్రైవింగ్ ఎంకరేజ్ చేయొద్దండి. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వద్దండి. ఏదైనా జరిగితే వాడి భవిష్యత్తు నాశనం అవుతుంది. మీరు పర్మనెంట్గా, మీరు, మీ కుటుంబము ఆ అబ్బాయి లేని లోటు పర్మనెంట్గా మీరు ఫేస్ చేసి అనవసరంగా మానసిక వేదనకు గురి కావద్దనేది నేను కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది కర్నూలు ట్రాఫిక్ పోలీస్ డిఎస్పీ నాగభూషణం గారు తెలుపుతున్నటువంటి పరిస్థితి. మైనర్లకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వాహనాలు అనేది తల్లిదండ్రులు ఇచ్చినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. చట్టం తెలుసా నీకు? ఏ బాబు, ముందుకు రా ఇట్లా. మైనర్స్ లైసెన్స్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేస్తూ ఒక యాక్సిడెంట్ గురైనా, యాక్సిడెంట్ చేసిన, యాక్సిడెంట్ చేశారు అటుపక్క వ్యక్తి చనిపోయాడు అనుకో, మోటారు వెహికల్ మీ ఈ మైనర్ వాళ్ళ నెంబర్ వన్, నెంబర్ టూ ఈ మైనర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అటుపక్క వాడికి దెబ్బను తగిలో చనిపోయిన తర్వాత వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాడు. ఇన్సూరెన్స్ ఎవరైతే వెహికల్ ఓనర్ ఉంటారో వాడు కట్టాలి, ఇన్సూరెన్స్ కంపెనీ కట్టదు.